నా పేరు నవ్యశ్రీ దుర్గా. నేను మావడికొద్దురు సచివాలయం 1 నుంచి మాట్లాడుతున్నాను. నిన్న పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్స్ గురించి మాట్లాడడం అనేది మా వాలంటీర్స్ ఎవరికి నచ్చలేదు. ఆయన అలా మాట్లాడడం చాలా తప్పు. మేము ఎంతో కష్టపడి ఎంతో ఇదిగా అందరి దగ్గరికి సంక్షేమ పథకాలన్నీ తీసుకెళ్తున్నాం. కరోనా టైంలో ఎంతో ఎంతో అంటే ఎంతో బాధలు పడ్డాం. అది జనాలకు తెలుసు మేము ఎంత కష్టపడి ఎంత చేసామనేదిని. కానీ ఆయన ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు వాలంటీర్స్ అనేది చాలా తప్పు. ఆయన ఎందుకు అలా మాట్లాడారు అనేది మరి అతనికి తెలియాలి. ఎందుకు అలా మాట్లాడుతున్నారు అసలు? ఇప్పటికి వాలంటీర్స్ మొత్తం ఇంతమందిలో కూడా 60 నుంచి 70% అందరూ ఆడవాళ్ళే ఉన్నారు. మగవాళ్ళు అనే మంది చాలా తక్కువ. మరి ఆయన ఎందుకు అలా మాట్లాడారు అనేది నాకు అర్థం కావట్లేదు. అసలు ఇంతమంది ఆడవాళ్ళు పనిచేస్తున్నప్పుడు వాళ్ళు ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారన్న మాట ఎందుకు వచ్చింది ఆయనకి? అసలు రావాల్సిన అవసరం ఏంటి? ఆయన ఒకసారి తెలుసుకుంటే బాగుంటుంది. మా వాలంటీర్స్ అందరికీ క్షమాపణ చెప్పాలని మేము గట్టిగా ఇదవుతున్నాం. ఏంటనేది ఆయన క్షమాపణ చెప్పకపోతే మాత్రం మా సత్తా ఏంటనేది మేము చూపిస్తాం. నా పేరు వెంకటరమణ అండి. మావడికుదురు మండలం మావడికుదురు 1 సచివాలయ వాలంటీర్ని. అయితే నిన్న ఏలూరు సభను ఉద్దేశించి ఈ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా నిరాధారమైనటువంటి మాటలు అనమాట అండి. ఇవన్నీ కూడా ఆయనకి కనీసం ఒక రాజకీయ పరిజ్ఞానం కానీ ఒక సామాజిక పరిజ్ఞానం కానీ లేనటువంటి వ్యక్తి అయినా, ఎందుకంటే నిజంగా పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి అయితే ఈ రకమైన మాటలు మాట్లాడరు. ఎందుకంటే వాలంటీర్లు ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి మేము అతి తక్కువ గౌరవ వేతనానికి అనేక రకమైనటువంటి సంక్షేమ పథకాల సేవలు అందరికీ అందిస్తూ కూడా కరోనా సమయం అవ్వచ్చు, ఇంకా అనేక విపత్కర పరిస్థితుల్లో కూడా మా వాలంటీర్స్ అందరూ ఒక వరదలు అవ్వచ్చు, ఏ విషయం అయినప్పటికీ కూడా మా ఊళ్ళు ప్రతిఫలం ఆశించకుండా అనేక రకమైన సంక్షేమ పథకాల కోసం అవ్వచ్చు, వాళ్ళ ఇప్పుడు కూడా ప్రజల బాగుండాలనే సదుద్దేశంతో కష్టపడి పనిచేస్తున్నారు. ఈ విషయం గమనించకుండా మీరు ఆయన ఒక పార్టీ అధ్యక్షుడైకుండా మరి ఈ రకమైన మాటలు మాట్లాడటం ఎంతవరకు భావ్యమని ఆయన విద్యతగా వదిలేస్తున్నాం. అయితే ఇంత కష్టపడినటువంటి మా వాలంటీర్లు ఈ రకంగా మహిళల్ని ఈ రకంగా ట్రాప్ చేస్తున్నారని చెప్పడం కూడా ఇది చాలా బాధాకరం. ఏ రకమైనటువంటి కూడా జ్ఞానం లేకుండా మాట్లాడినటువంటి వ్యక్తి ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి. మరి కనీసం ఆయన ఈ మాటలని వెనక్కి తీసుకుని ఉపసంహరించుకుని బహిరంగంగా ఈయన క్షమాపణ చెప్పాలి. లేనటువంటి పరిస్థితుల్లో మా వాలంటీర్లు ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని గొడ్డలు ఉడిదిస్తుంటారని ఈ మా వాలంటీర్లను ఉద్దేశించి మా వాలంటీర్ల తరఫున నేను ఆయనకి సవాల్ విసురుతున్నాను. ఎప్పుడు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదు. ఆయన ముందు ఏదైనా ఒక మాట్లాడి మాట ముందు ఆయన అక్కడ ఏం జరుగుతుంది అసలు ఏంటి దీని యొక్క విధానం అని చెప్పేసి ఆయన పూర్తిగా తెలుసుకున్న తర్వాత నాలుగు మాట్లాడాలి తప్ప ఏదో ప్రజా ప్రయోజనాల గురించి మాట్లాడాలి లేదా ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడాలి తప్పితే కానీ ఇలాగ లేనిపోని విషయాల గురించి ఒక అభాండం వేసే కార్యక్రమం మాత్రం ఆయన చేస్తే చూస్తూ ఊరుకునే పరిస్థితి మాత్రం వాలంటీర్లు కాదు. ఎందుకంటే వాలంటీర్లు అనేది స్వచ్ఛంద సేవకులు మాత్రమే కాదు, తలుచుకుంటే ఆయనకి ఏదైనా కూడా చేసే పరిస్థితులు ఇవాళ వాలంటీర్లు ఉన్నారు. ఖబర్దార్ పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా ఉండు, ఏమనుకుంటున్నావో గుడ్డలు తీసి తన్ని రోజు నీకు వస్తుంది, అనవసరంగా నువ్వు అటువంటి పరిస్థితులు తెచ్చుకోవద్దని ఈ రకంగా నీకు చెప్తూ వెంటనే ఈ వ్యాఖ్యలు ఉపసంహరించుకుని అందరి ముందు కూడా వాలంటీర్లకి బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను.